ఏంది నా పద్దం దెంగచారు నాని బడి పోతన్నా ఏంది నా పద్దం దెంగచారు నాని బడి పోతన్నా నా అతీంది నా అతీంది నేను తీసిన నన్ను ఎందుకు దెంగచారు నని అడుగుతున్నా నేను కాదు నా పుల్లైనే నా నీకు గుద్ద తెలుసా మంది తెలుసా పంది కుక్కు తింటావా నీకు గుద్ద తెలుసా మంది తెలుసా పంది కుక్కు తింటావా ఉత్త గలీజు నా కొడుకు గలీజు నా వట్టగాడు గలీజు నా వట్టగాడు దాని గుండకాయ తినే బదులు వటకాయ తినే మేలు దాని గుండకాయ తినే బదులు వటకాయ తినే మేలు డేవిడ్ సైలెంట్ గుట్టో అందుకే నేను నిన్ను దెంగుతానేది అందుకే నేను నిన్ను దెంగుతానేది నమస్కారం అండి ఈ రోజు వీడియో వచ్చేసి రొట్టె గాని ఎలకల పట్టడానికి అదే ఎలకలు కాల్చుకొని తిందాం రా చాలా అంటే చాలా బాగుంటాయి రారా అని చెప్పి పిలుచుకోమయ్యాం చాలా అంటే చాలా ఫన్నీ వచ్చింది సో వాడు మాట్లాడిన విధంగాని ఇటు కాల్చుకొని ఎలకలు కాల్చుకొని తింటామంట సో ఎలకలు పట్టడానికి భయం చాలా అంటే చాలా పని వచ్చింది వెంటనే వీళ్ళు వీడియో చూసండి చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా ఇది మన కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా దాని లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను థ్యాంక్ యూ సో మచ్ యాడి పులే ఏంది పులే ఇది యాడి దెంగ చారు పులే అని బడి పోదా పోదులే రొచ్చే పుండ్రాదా ఏం పోదులే అడవిలో లేదంగా వచ్చి నన్ను మొత్తానికి ఇస్తే అల్ల రూపాయలు వేసారి అల్ల రూపాయలు చేయని ఏం చేయలే ఎందు చేయలే రొచ్చే పుండు ఇక్కడికి వచ్చా ఏంటికి వచ్చా చెప్తే మేము ఇంతాం కదా పని ఉంటే వచ్చినారా ఏందన్న ప్లానింగ్ ఇంకా ఏటా ప్లానింగ్ ఇంకా ఏముంది నీ టైం ప్లానింగ్ ఇంకా చెప్పు ఎన్నో పులయ్య నన్ను అల్ల రూపాయలు వేసారు నన్ను మడ్డ గురిపించేట్టుకున్నారు నేను గురిపోయింది లేరా పని ఉంది లేరా అన్న ఫోన్ చేసిన వస్తా అన్నాడు ఇవాళ రాలే ఆయన ఆయన రాడు ఆయన పనులు ఉంటాయి ఏంటికి వచ్చాడు ఆయన నాకు పనులు ఉన్నావా పులయ్య నీకు ఖాళీగా ఉంటే మడ్డ పని ఖాళీగా ఉండలేరా ఉండాలి కదా నీకే ఖాళీగా ఉంటే ఏం పని ఉంటుంది నీకు వస్తుంటారు అల్ల రూపాయలు వేసేకి అల్ల రూపాయలు ఏం చేయలేరు వస్తాను లేరా ఉంటారా ఒక పది నిమిషాలు పోపట్టుకురా ఇచ్చుకున్నట్టుంది నీతో వచ్చి ఏం లేదరాబ్బా అంత కోపడతావు ఎందుకు కోపడతావు ఉండరాదా ఏది ఉండరాదా ఏది దెంగచ్చి ఉండరాదంటే ఏ నగే ఎరిదెంగిందా ఏంటి కోపడుతున్నావురా నాకు బడి లేదా బడి ఎన్నికి రా వచ్చేది బడికి పోయేది పదికి పదికి తొమ్మిదికి తొమ్మిదికే తొమ్మిదికి తొమ్మిదికే తొమ్మిదికే కదా ఇంకా టైం వరదా గంట ఉందిలే ఏమి అదిలే ముగిస్తాం గాని ఏంది పుల్లయ్య ఏం ఎత్తుకుతున్నావు పుల్లయ్య ఏంటి ఎర్రది ఎత్తులాడుతున్నారా అప్ప ఏమి నీకు చెప్పాలనా అన్న రానిలే రాదా నీకు ఎన్నో మందు ఎన్నో పాదింకున్నట్టున్నా మందు కాదు ఏం కాదు అది నువ్వు పొరపాటు పడతావు నీకు ఎర్రి తెంగింది పుల్లయ్య నాకు తెలిసి ఎర్రి తెంగుతుంది నువ్వు కుద్దాం ముసుకో పుల్లయ్య మళ్ళీ ఏం మట పని ఉంటుంది రా ఏం మట పని లేదులేరా ఆయన ఇంకా రాలే కదా పుల్లయ్య ఇంకా రాలే ఆయన అన్నారా సామి నువ్వు తొక్కులా రాకురా దోచాను ఏంది నా పద్దం దెంగచారు నాని బడి పోతన్నా ఏంది నా పద్దం దెంగచారు నాని బడి పోతన్నా నిన్ను బడికి పోయమన్నారా నాకు కూడా వాడు ఫోన్ చేసింటే నేను వచ్చినారా ఏం పని ఉందంటున్నా నువ్వు నా మీద ఎందుకు అంత రేజ్ అవుతున్నావు నన్ను బడి పోతా నాకు టైం కాదన్నా లేకపోతే నువ్వు ఆరు సబ్జెక్టులు 60 మార్కులు వచ్చా 600 మార్కులు వచ్చాయి నీకు 8 సబ్జెక్టులు నా 800 మార్కులు నా ఏమనుకున్నా అలా పడతారు మీరేమన్నా నువ్వు పాస్ అయ్యేది పెద్ద గొప్ప సంగతి మళ్ళీ బడికి అంట అచ్చల నా కొడుకు ఏంది పాస్ నువ్వు నా ఫ్యాన్స్ ఏం ఫ్యాన్స్ రాపించారు దిక్కు తెలుసా నువ్వు అతి చెయ్యద్రా నా అతీంది నా అతీంది నా అతీంది నా అతీంది నేను తీసిన నన్ను ఎందుకు దెంగచారు అని అడుగుతున్నా ఎవరు దెంగచారు దమ్మముకు వేసుకుని దెబ్బగుద్దోడా దమ్మముకు వేసుకుని దెబ్బగుద్దోడా నేనా నేను వేసుకొచ్చిన నువ్వేలే పిలిచి పంపించింటావు నేను ఫోన్ చేసాను నేను ఫోన్ చేసినా నీకే మడపని ఉంటుంది మళ్ళా లేదు లేదు నేనే ఫోన్ చేసినా ఒక పని ఉంది ఏదైనా ఫోన్ చేసావు నాకు చెప్పు నీకు ఫోన్ చేసింది చూడు పిల్లయ్య మళ్ళీ ఎవరిని పట్టుకుని మాట్లాడాలా నీకోసమని వెయిటింగ్ అంట నేను బడి పోతా నువ్వు బడి కాకుంటే వేసుకొని పో నాకు అనవసరం వేసుకోని అంటే బాగా నువ్వు మెడల్ మెడల్ సంస్థా నువ్వు అతి చేయద్దు ఏంది నా ఏంది అతి చేయద్దు ఏంటి చేయాలా నేను బడి పోతా మీరు తిట్టినట్టు తిట్టాలా నేను బడి మహిమూడు ఈ బ్యాగ్ ఎందుకు తెచ్చాడో ఈ ఫోన్ ఎందుకు ఇచ్చాడో పని ఉంది నా ఉద్యముడు పని ఉంది నా పని ఉందంటారు చెప్తానా ఆటకు వచ్చాము నాది చిన్నది అడవిలో మంచి పని కాదు ఆట ఉంటది నా బలి ఉంటది నాది ఏమి ఆట అడవిలో ఏంది ఆటరా ఉంది నాది కిత్ 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 అంటున్నా కిత్ 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 అంటే
అది ఏం చెప్పురా స్వామి, నాకు మెండలు తిప్పికొండ భయం వేస్తుంది. కొక్కునా పందికొక్కు తినాలని ఆట బలుంటది. ఏం రా, ఏం చేయాలన్నారా మీరు? నేను కాదు, నా పుల్లయ్యనే. నా నీకు గుద్ద సంబంధం తెలుసా, పందికొక్కు తింటావా? నీకు గుద్ద సంబంధం తెలుసా, పందికొక్కు తింటావా? ఏ ఏంటికి తిన్నారు రాజీ, మచ్చుడుగా తింటారు పల్లెలలో టౌన్ లలో. ఏ గుద్ద పందికొక్కు అంటారా? ఎవడన్నా పందికొక్కు తింటారా? ఇటు తింటానా కొడుకున్నా, ఉత్తర రోజునా కొడుకు గలీజునా కొడుకున్నా. వీడు వీడు కుక్కల్ని నానాకి పియని ఎంత తింటాడు పుల్లయ్యగాడు. ఉత్త గలీజునా కొడుకు, గలీజున వట్టగాడు, గలీజున వట్టగాడు. ఇప్పుడు దాన్ని మీద పోతాడు. మీతో సావాసం చేసి నా మీద ఇంటికొచ్చా ఉన్నా నువ్వు, నేను ఫ్రెండ్స్ ఉన్నా. దానంత టేస్ట్ అసలు ఉండదు నా. తింటే ఒకసారి తింటే చూడది, యాట కురాకుండా ఉంటది కండాది. చూడరావాడి తినేవాళ్ళు పట్టుకుంటారు, నేనేది పట్టుకుంటా. నేను తిన్నానైనా, నాకు వద్దు అయినా, మాకు చికెన్ సాల్వ్ అయినా మాట్లాడారు. నా బడి మనిషి బరుగుడు నువ్వు అయితే పెద్ద బరుగుడు. ఈ చిన్న పరుగు అయితే నువ్వు పెద్ద పరుగుడు. మెట్టితో దెంగుతాయి, నాకు మెంటల్ కానీ ఏంది రాంగించుకుని నా మీద ఒడ్లు ఒక్కసారి మనసులో పరుగుట్లా మీరు గుద్దమని తింటారా? లేపెట్టదంతా నువ్వు పొట్టిప్పు కూడా. నా బాధ కాదు, నా ఏం తిన్నా ఇప్పుడు? నా నేనేటి తింటా ఎలకలు గిలకలు, నేటి తింటా ఎలకలు గిలకలు. తర్వాత కాల్చుకుందాం. నువ్వు కాల్చుకో, నువ్వు నీకు ఎట్లా తింటా సార్? నా ఎలకలు అంటే వాదికొచ్చా బాగుంటది రా. పేగులు గీగులు గుండకాయలు అన్ని నువ్వు తిన పుల్లయ్య. నాకు ఒక్కటి వద్దు పుల్లయ్య, నన్ను ఇష్టపడింది పుల్లయ్య. చెప్పినప్పుడు నేను మెడల్ మెడల్ సాంచుతా. బాగుంటది రా గుండకాయ. నువ్వేదినా నన్ను మటల్ పల్లె చారు నా ఇద్దరు కలిసి. మంటల పని మేమేం చేసామరా నీకు చేయనీకి? బాగుంటుందని చెప్తారా? సచ్చారు, ఒకసారి తిని చూడరా, మళ్ళా కావాలంటావు, మళ్ళా యాటకు వస్తావు. కోసుకో, నాకేది? మీరు తినను. నేను తినను పుల్లయ్య, నేను నేను కుక్క మాసాలు తింటాను. చెప్పేది నా మాట ఆడ తప్పదిరా. రే ఒప్పుకోరా, తప్పైతే నేనేం చేయాలి పుల్లయ్య? ఆడ తప్పదా? ఒప్పుకున్నారా? రే రే రే,
దయచేసి ఏందినా ఇది అల్లరా నువ్వేంది నన్ను మనిషివే పరుగుడువేనా నువ్వేలన్నా లేపెట్టింది నేనే సైలెంట్ సైలెంట్ ఉంటా అందుకే నేను నిన్ను దెంగుతానేది అందుకే నేను నిన్ను దెంగుతానేది కాదు నేను సైలెంట్ ఉంటా నాకే అవసరం చెప్పు మీరు ఇద్దరు కొట్టాడతా నేను సైలెంట్ ఉంటా కొట్టాం స్కోపుల ఎట్లుండదు పిల్ల దెంగితే మెడ మెడ సాంచి ఏ మటగారు తింటాడా నాకే ఎర్రి దెంగిందే మేము ముస్లిమ్స్ నువ్వు అంటే దొంగలామంటావు పారపుక్క తిండ్రా ఒక్కసారి తిండ్రా ముస్లిం నా కోసం ఒరే నా కోసమన్నా తిండ్రా రే నేను ఏమి ఎప్పుడన్నా అడిగినారా ఎప్పుడన్నా నీ నమస్కారం పెడతాను నన్ను ఇష్మిర్ దింగు నా నీ ఏట నువ్వు తినుకో నన్ను నేనేటికి తింటా నా కోసం తిను సార్లే ఏం వద్దు నువ్వు తినకపో ఎత్తికి ఇసుకోపో ఎత్తికి తినిపో నా బడి టైం కాదండి నేను ఉచ్చాలి తెలిసినట్టు మాట్లాడకండి వారానికి ఎన్నిసార్లు బడికి పోతావరా వారానికి ఎన్నిసార్లు పోతే నీకు ఎందుకు వారానికి ఎన్నిసార్లు బడికి పోతావరా వారానికి ఎన్నిసార్లు పోతావు బడికి వారానికి ఎన్ని సార్లు రెండు సార్లు అయ్యేనా వారానికి రెండు సార్లు బడికి పోతావా వారానికి రెండు సెలవులే వస్తాయే నువ్వు రెండు సార్లు బడికి పోతావా నాలుగు రోజులు ఇష్టపడి ఇంకా రెండు రోజులు పోతా అన్న బడికి నాలుగు రోజులు సెలవులే కదా నాకేం పొలై కదా మాట్లాడరా ఒక్కసారి తోకైనా ఇచ్చా నీకే తోకైనా తిను బాధలే తోక తోకంటరా తోకైనా తిను నీకు ఇచ్చేచ్చా తోక గుద్దలే పెట్టుకో గుద్దలు నువ్వు దెబ్బలు తింటావు నా చేతిలో నువ్వు దెబ్బలు తింటావు నా చేతిలో నా కోసం తింటా మేము ముస్లిం రా పుక్క నువ్వు తినుకో మాకే బడి వాళ్ళ పూరా మేము ఉచ్చలేసా ఈ వారంలో రెండు సార్లు పోతా ఆ వారంలో ఏది దింగితే మేము ఉచ్చలేసా మీరుతో తరచాలి సార్ నీకే గుద్ద తెలుసా మంది తెలుసా గుద్ద ముసుకో టైం అర్ధ గంట కల్లా ఇస్తారా అని గంట అయింది ఏంది కాదురా ఒక్కసారి పట్టమంటా నేనేమో బడి పోతున్నా మీకే దిక్కు తెలుసానే లేదన్నా ఎప్పుడు బడి పోతున్నావు నాటకాలు దిగుతున్నాను నా వారంలో రెండు సార్లు పోతే మా అమ్మ ఈసారి పోకుంటే మెత్తు దెంగుతాది నాలుగు రోజులు అయిపోయింది ఈ రోజు శని ఆదివారం అది రెండు కేజీలు పడుతుంది కాలికేజ్ తీసుకుంటా పాపం అండి నా ఫ్రెండ్ అయితే కేజీన్నర నీకే ఇచ్చారా ఒరే నాకు నువ్వు కేజీన్నర కాకుంటారు రెండు కేజీలు నువ్వే తిన్నాయినా నువ్వు కేజీన్నర కాకుంటారు రెండు కేజీలు నువ్వే తిన్నాయినా నాకు వద్దునా కాలు పట్టుకుంటానైనా మీ ఇద్దరి నన్ను బడి నా కోసం రాని ఎంతసారి పంచుకోవాలంటే ఎప్పుడన్నా పంచుకున్నారా అందరూ నీతో రానికి నీ కొడుకునే నీ బావడిని నీ తమ్ముడిని తెంగితే మెడలకి సంతా నా బావర్ వచ్చాడని ఇరకలు పడకొచ్చినారా ఆటకు తింటావని మీ బావర్ వచ్చి నేనేం చేయాలప్పులయ్యా నువ్వు నా వెనక రారా కొంచెం మంచి బరుగుటప్పులయ్యా తింటాడు లేరా బాగా ఇరకలు తింటాడా చూడని ఎలకలు తింటాడు నువ్వన్న మళ్ళీ చెప్తాను నువ్వు తింటా అండి అన్నాడు నా నిజం నా మర్చిపోయినా నేను సచిన్ నేను తింటాను నా మైమ్మలు చూసి దెంగుతాను నా మైమ్మలు చూసి దెంగుతాను మీ కాళ్ళకు నమస్కారం పెడతాను చూడు వాడే చెప్పినాడు అంతలేని ఏంటికి వచ్చినావు ఆయన మళ్ళీ ఏంటికి వచ్చిన ఎంత దూరం నా అడవిలోకి పొట్టుకుతాడా నేను తిన్నా నువ్వు చూసినావు నేను అడిగిన నువ్వు చూసినావు నువ్వు చూసావు డబ్బ ముక్కు గుద్దంగా అంటావు మిన్ని మిన్ని వచ్చి గుద్దుతా ఎందుకు గుద్దుతా ముసుకొని కూర్చోలే నువ్వు పెద్ద చిన్న లేకుండా మటన్ ఏవో అందరు మీరు పెద్ద సిద్ధ అంటే మడ్డ గుడిపించేది మళ్ళీ మడ్డ గుడిపించింది నేను మడ్డ గుడిచిపోతారా పుక్క ఏం కాదు ఎలకలు మడ్డ దెంగుతా ఎలకలు లేదు తింటే ఒకసారి మళ్ళీ రావాలంటావు నాకే నా బడి టైం అవుతుంది నా బడి టైం అవుతుంది నా ఏంది నాది ఎవరైనా వచ్చే ఒకేలా బాత్రూమ్ కానీ దొడ్డి గని ఎటువంటి వచ్చావునా సరిగా సరిగ్గా సరుకుసలో వచ్చే వాళ్ళ మా అమ్మకు పోయి చెప్తే నేను మెత్త కొట్టదున్నా అడవిలో ఎట్టొచ్చా వాళ్ళ బంధువులు సిగ్గు నెల్లు మా నెల్లునా
మాకు మనల్ పోతే ఇన్నికి తిరిగిరావు నీకంటే మనల్ వదిలేను నేను ఎప్పుడు పనుకున్నారా మనలు సీరియస్ ఎత్తున్నావు సీరియస్ కాకుండా మెడల్ కేవనా దెంగలా మెడల్ కేవనా దెంగలా ఎగిరివంతా వేసి చూస్తున్నా మళ్ళీ మాట్లాడేది నీ పిల్లని పెద్దోడు చూన్నా మరి మాట్లాడతా పెద్దోని పెద్ద బడి వాళ్ళం.